ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ స్థానికంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమంను చేపట్టారు. అనంతరం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడ నుండి బావరాజుపాలెం రణస్థలం రావాడ లంకపేట వరకు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, రణస్థలం మండల కన్వీనర్ పైడి శ్రీనివాసరావు, బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీలు టొంపల సీతారాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. చేసి ప్రజలకి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నివేదన చేశారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం పాంప్లెట్స్ ద్వారా ప్రజలందరికీ పంపించి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదవ సంఖ్యలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రేరణించే విధంగా ఈరోజు పాదయాత్ర చేస్తూ అలాగే నాలుగు మండలాల్లో కూడా 10 రోజుల కార్యక్రమాలు చేసి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవైతే ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అందించారో ఆ కార్యక్రమాలన్నీ మన కార్యకర్తల ద్వారా పాదయాత్రల ద్వారా అలాగే పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రజలకి వివరించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత అప్పుడు ఏ కార్యక్రమాలు చేశారో మనం అందరూ చూసాం. మన పాదయాత్రలో ఏవేవైతే సంక్షేమ పథకాలకు మాట ఇచ్చారో, ఏ ఏ కార్యక్రమాలు ప్రజలకు చేయాలనుకున్నారో ఏవి తప్పకుండా ఆనాడు ఏదైతే మాట ఇచ్చారో అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చేయడం జరిగింది. రైతు భరోసా కార్యక్రమం కానీ ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇవ్వడం కానీ, అలాగే రైతులకు జొన్నలు కొనుగోలు చేయడం కానీ, రైతులకు మద్దతు ధర ఇవ్వడం కానీ, రైతులకు సంబంధించిన పంచాయతీల్లో రైతు భరోసా కేంద్రాలు నిర్మించి వారి ద్వారాగా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా రైతులకు విత్తనాలు కానీ సబ్సిడీ పురుగు మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది.